हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी तोटकूर काडल पच्चिसेनगपप्पु कर्री। ई कर्री राइस रोटीस चपाती अन्नितलो कूडा चाला बागुंटुंदी। मनं तोटकूर तीसुकुन्नप्पुडु काडलु पारेस्तू उंटां, अला आ काडल्नि ई विधंगा कूर चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। इप्पुडु प्रिपरेशन एलागो चूद्दाम। ముందుగా స్టవ్ పైన ఒక పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి। మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే 4-5 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 2 ఎండు మిరపకాయలను కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి। ఈ తాలింపంతా కలుపుతూ ఫ్రై అవనివ్వాలి। ఇప్పుడు దానిలోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి। ఇంగువు వేసుకున్నందువల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు దానిలోకి ఒక ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చిని కూడా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకొని 2 కరివేపాకు రెమ్మలని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కలుపుతూ ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి। ఇప్పుడు దానిలోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మొత్తాన్ని కలుపుతూ వేయించుకోవాలి। ఈ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి। ఇప్పుడు నేను 2 టీస్పూన్లు పచ్చి శనగపప్పుని వాష్ చేసుకొని 1 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను। వాటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। అలాగే తోటకూర కాడల్ని క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను, అవి కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి। తోటకూర కాడల్లో మనకి ఫైబర్ ఉంటుంది, చాలా రకాల విటమిన్స్ ఉంటాయి, హెల్త్ కి ఎంతో మంచిది తోటకూర కాడల అనేది। అసలు చాలా మందికి తోటకూర కాడల్ని ఇలా కర్రీస్గా చేసుకుంటారని కూడా తెలియదు, అంత మంచి హెల్దీ అన్నమాట। ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి। కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యూజ్ చేసాం కాబట్టి। అలాగే 1/2 స్పూను జీలకర్ర పౌడర్ని అలాగే పసుపుని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి। అంతా బాగా కలిసింది। ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి, వాటర్ అనేది మాత్రం మనం కర్రీని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। కలిపి ఇప్పుడు మూత ఉంచి ఓ 5 నిమిషస్ వరకు కూడా కుక్ చేసుకోవాలి। సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషస్ తర్వాత మూత తీస్తే మనకి వాటర్ అంతా ఇనికిపోయి కర్రీ రెడీ అయ్యింది। ఒకసారి బాగా కలిపి ఉడికిందేమో చెక్ చేసుకుందాము। అలా ఒత్తితే మెత్తగా వచ్చింది, బాగా ఉడికింది। ఒకసారి టేస్ట్ చూసుకొని కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు। లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి। మొత్తాన్ని కలిపి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। వేడి వేడిగా తోటకూర కాడల పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయ్యింది। మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి। ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।